స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా జగన్ గారు మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో అనేది కట్టుబడి ఉంటామని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే అధికార పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా బరితీగించి మాట్లాడుతున్నారు. హైకోర్టు తీర్పులు ఇచ్చిన ఎన్నిసార్లు చంపబెట్టు సమాధానం చెప్పినా సరే మేము మూడు రాజధానులు చేసి తీరుతాము, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖచ్చితంగా చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దీన్ని ఎలా చూస్తారు? ఏదైతే ఈ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి గౌరవం లేదు అంటానికి ప్రధాన నిదర్శనం ఏదైతే గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు మార్చి 3వ తారీఖున ఒక స్పష్టమైనటువంటి తీర్పునిచ్చి ఈ యొక్క ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి రాజధానిని మార్చేటువంటి అధికారం లేదు, దాని మీద ఎటువంటివైన చట్టం గాని నిబంధన గాని యాక్టును గాని చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తూ ఇప్పటికి దాదాపు 150 రోజుల సమయం గడిచిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళటం, అదేవిధంగా అనేక సందర్భాలలో ఆ తర్వాత అసెంబ్లీలో కానివ్వండి నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 75 సంవత్సరాల దినోత్సవ వేడుకల్లో ఏదైనా ప్రజలకు అవసరమైనటువంటి విషయాలని ఈ ముఖ్యమంత్రి గారు చెబుతారు అని భావిస్తూ ఉంటే దానిని రాజధాని ప్రాంతంలో కూడా రాజధాని యొక్క విధానంలో కూడా వికేంద్రీకరణ చేస్తామని చెప్పినటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారికి ప్రజల ఆకాంక్షలతో పని లేదు, తమ సొంత ఎజెండా, ఏదైతే ప్రజల అధికారం ఇచ్చారు కాబట్టి నా ఇష్టానుసారం నేను చేస్తానంటున్నారు కాబట్టి వారికి బుద్ధి చెప్పడానికి ఇప్పటిదాకా దాదాపు 973 రోజుల పాటు ఈ యొక్క ప్రభుత్వం మనసు మార్చుకుంటుందేమో అని ఆలోచించాం, కానీ ఇప్పటికి ఇంకా మనసు మార్చుకోలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పటికీ మార్చుకోదని తెలుసుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రజల మనసుల్లో నుంచి శాశ్వతంగా తీసివేయడానికి ఈ యొక్క అమరావతి రాజధానిని రక్షించుకోవడానికి అమరావతి రాజధాని రక్షణ అనేది ఈ 5.5 కోట్ల ఆంధ్రులకు ఏ విధంగా అమరావతి రాజధాని ఏ విధంగా 5.5 కోట్ల ఆంధ్రుల యొక్క బిడ్డల యొక్క జీవితాల్లో వెలుగులు దింపుతుందో వాటిని గణాంకాలతో సహా ఈ మహాపాదయాత్ర 2లో వివరంగా ప్రజలందరికీ వివరించి ప్రజలందరి మద్దతు తీసుకొని ఒక విప్లవం లాగా తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని రాబోయే ఎలక్షన్లో గద్దె దించి అమరావతికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేయడానికి ఈ మహాపాదయాత్ర దోహదం చేస్తుంది కాబట్టి ప్రజలందరూ పెద్ద సంఖ్యలో ఈ మహాపాదయాత్రలో పాల్గొనవలసిందిగా మీ ద్వారా వేడుకొంచున్నాం. జగన్ గారు ఉన్నంతకాలం ఆ రాజధాని విషయం గురించి పట్టించుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 972 రోజులు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనసులో మార్పు రాకపోతే దాదాపు 3.5 సంవత్సరాల పరిపాలన కాలం పూర్తయినా కూడా ఇంకా మనసులో మార్పు రాకపోతే అటువంటి వ్యక్తి యొక్క మనసులో మార్పు వచ్చింది అనేది ఊహించడం తప్పుగా ఉంటుంది. ప్రజలందరూ ఆ రోజు చెప్పినటువంటి మాటలు వేరు, అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని అత్యద్భుతంగా నిర్మిస్తానని చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి అయినా, అందుకనే ఇక్కడ రాజధాని ప్రాంతంలో కూడా 2 ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలు తమ చెప్పులతో తమల్ని కొట్టుకుంటున్నటువంటి విషయాలని గమనించాలి. అదేవిధంగా మహాపాదయాత్ర 1కి ఎంత ప్రజలు ఏ విధంగా ఆదరించారు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఈ మహాపాదయాత్ర 2 కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆదరిస్తారు. పెద్ద ఎత్తున ఎందుకు కదిలి రావాలి? అమరావతిని రక్షించుకోవడం అంటే మన బిడ్డలను మనం రక్షించుకోవడం, అమరావతిని రక్షించుకోవడం అంటే ఈ ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం, అమరావతిని రక్షించుకోవడం అంటే మన బిడ్డలకు ఉపాధి అవకాశాలను కల్పించడం. కాబట్టి అమరావతి అనేది 5.5 కోట్ల ఆంధ్రుల యొక్క జీవన మరణ సమస్య, దాన్ని రక్షణతోనే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిలిచి ఉన్నది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ మహాపాదయాత్ర ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తద్వారా దేశ ప్రజలకి తెలియజేయబోతా ఉన్నాం.